Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దగ్గుబాటి దారెటు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు ఆయన కీలక నేత, కానీ 2019 ఎన్నికల తరువాత ఆయన పూర్తి సైలెంట్ అయ్యారు. గత ఎన్నికలలో ఓటమి తరువాత పరిస్థితులు ఆయన్ను రాజకీయాలకు దూరం చేశాయి. దానికి తోడు ప్రస్తుతం ఆయన భార్య జాతీయ స్థాయిలో కీలకంగా ఉండడంతో తనకెందుకు ఈ రాజకీయాలు అని అనుకుంటున్నారా? కానీ కుమారుడి ఫ్యూచర్ కోసం ఆ ఆలోచన మార్చుకుంటారా? ఇంతకీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు దారేది? మాజీ సీఎం చంద్రబాబు కంటే సీనియర్గా తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రస్థానం కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పాటు ప్రస్తుతం ప్రధాన పార్టీలలో కొనసాగుతున్న పలువురు రాజకీయ నేతలు దగ్గుబాటి ఆశీస్సులతో ఎదిగిన వారే. టీడీపీని వీడిన తరువాత కాంగ్రెస్లో చేరారు దగ్గుబాటి. 2004-2009 ప్రకాశం జిల్లా పర్చూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. తన రాజకీయ జీవితంలో మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్సభ సభ్యుడిగా, మరోసారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించిన స్థాయి ఆయనది. అయితే 2019 వైసీపీలో చేరిన తరువాత ఇమేజ్ డ్యామేజ్ అయిందని భావిస్తున్నారట. అంతకుముందే రాష్ట్ర విభజన తరువాత రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు దగ్గుబాటి ప్రకటించారు. తన ఫ్యామిలీ నుంచి పురంధేశ్వరి ఒక్కరే రాజకీయాల్లో ఉంటారని ఆయన చెప్పారు. కానీ మారిన పరిణామాలతో 2019 వైసీపీలో చేరారు. పరిచూరు నుంచి తన కుమారుడు హితేష్ చెంచురామును పోటీకి దింపాలని చూశారు. కానీ కుమారుడికి అమెరికా పౌరసత్వ సమస్య ఎన్నికల నాటికి క్లియర్ కాకపోవడంతో దగ్గుబాటే బరిలో దిగాల్సి వచ్చింది. వైసీపీ తరఫున పోటీ చేసిన ఆయన తొలిసారి ఓడిపోయారు. దగ్గుబాటి పురంధేశ్వరి 2004-2009 బాపట్ల విశాఖ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత బీజేపీలోకి వెళ్లారు పురంధేశ్వరి. ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2019 దగ్గుబాటి వైసీపీలో చేరే సమయానికి ఆమె బీజేపీలో ఉండడం, తరచూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తుండటంతో ఇద్దరూ ఒకే పార్టీలో ఉండాలని, చిరో పార్టీలో ఉంటూ విమర్శలు చేయడం సరికాదని వైసీపీ పెద్దలు చెప్పడంతో దగ్గుబాటి అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అడపాదడప కారంచేడులో తన వ్యక్తిగత కార్యక్రమాల్లో కనిపించడం తప్ప ప్రజల్లోకి వచ్చింది లేదు. మరోవైపు 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబుకు దగ్గుబాటికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితి ఉండేది. కానీ ఇటీవల ఆ పరిస్థితిలో పూర్తిగా మార్పు కనిపిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి తన ఇంటికి వచ్చిన బావమరిది హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను వీడియో తీస్తూ ఎంజాయ్ చేశారు దగ్గుబాటి. బాలయ్య 4 రోజుల పాటు అక్కా బావాల దగ్గరే ఉండడంతో వారిని టీడీపీలోకి ఆహ్వానిస్తారేమోనని అనుకున్నారు. కానీ అలాంటి సంకేతాలు రాలేదు. రాజకీయ విభేదాలతో తోడల్లుళ్ళు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు ప్రత్యర్థులుగా మారిపోయారు. కుటుంబ కార్యక్రమాల్లోనూ పెద్దగా కలిసింది లేదు. కానీ ఎన్టీఆర్ పెద్ద కూతురు ఉమామహేశ్వరి కుమార్తె వివాహ వేడుకలో దగ్గుబాటి, చంద్రబాబు ఆప్యాయంగా మాట్లాడుకోవడంతో ఇద్దరూ కలిసిపోతారనే టాక్ మొదలైంది. ఈ క్రమంలో జరుగుతున్న ప్రచారమే ఆసక్తిగా ఉంది. దగ్గుబాటి కుమారుడు హితేష్ యాక్టివ్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి చీరాలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆయన కుమారుడు నిజంగానే టీడీపీలోకి వెళతారా, రెండు కుటుంబాలు కలిసిపోతాయా అనే ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఇప్పటి రాజకీయాలు తనకు సరిపడవని పలు సందర్భాలలో దగ్గుబాటి చెప్పుకొచ్చేవారు. రాజకీయ వారసుడిగా హితేష్ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలన్న ఆలోచనను విరమించుకున్నారట దగ్గుబాటి. విపరీతంగా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉండడం, అడ్డమైన వారికి అణిగిమణిగి ఉండడం వంటివి తమ ఒంటికి పడవని చెబుతున్నారట. అంతేకాదు హితేష్ వ్యాపారం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారని, అతన్ని రాజకీయాల్లోకి దించి పాడు చేయడం అనవసరం అంటున్నారట. పురంధేశ్వరి ఎలాగూ బీజేపీలో జాతీయ నేతగా ఉన్నారు. ఆమె ఒక్కరే ఫ్యామిలీ నుంచి యాక్టివ్గా ఉండాలనేది ఆయన అభిమతమని అనుచరులు చెబుతున్నారు. కుటుంబాన్ని, సొంత వ్యాపారాలను చూసుకోవడానికి ఎవరో ఒకరు అందుబాటులో ఉండాలని భావించి దగ్గుబాటి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనేది అనుచరుల మాట. అయితే నిజంగానే ఆయన సైలెంట్గా ఉన్నారా లేక వ్యూహాత్మకమా అనేది ప్రశ్న. భవిష్యత్తులో మళ్ళీ మనసు మార్చుకుంటారా అన్నది చూడాలి. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం దగ్గుబాటి ఫ్యామిలీని తిరిగి దగ్గరగా చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.